తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తూ ఉంటే తాజాగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడవలేకపోతున్నారు హైకమాండ్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని శిరసా వహించలేకపోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది పైకి ఉన్నాము మేము పార్టీ వేయడం పార్టీలో కొనసాగుతాం అని చెప్పి బాహాటంగా రాజకీయ ప్రకటనలు కొంతమంది చేస్తున్నారు కొంతమంది అయితే మౌనంగానే ఉంటున్నారు మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి ఓకే ఆ మార్పులు ఏంటి అనేది భవిష్యత్తులో ప్రజలే చూస్తారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎంపీ గారి విషయంలో గల్లా జయదేవ్ ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా లైట్ తీసుకుంటుంది అందుకే గల్లా జయదేవ్ కూడా షాక్ తింటున్నారు పార్టీ హ్యాక్యా నిర్ణయాల మీద అనేది ఇప్పుడు ఒక కథనం అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా వేదిక ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కాబట్టి రాజకీయాలు ఇటువంటి విమర్శల ఆరోపణలు చాలా మామూలుగానే జరుగుతూ ఉంటాయి అయితే గల్లా జయదేవ్ గారి విషయంలో ఏం జరుగుతుంది అని చూసుకుంటే కనుక తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు పార్టీలో ప్రధానంగా లోకేష్ గారికి గల్లా జయదేవ్కి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అనేది ఏదైనా సలహాలు సూచనలు ఇస్తున్నా లోకేష్ గారు వాటిని పట్టించుకోవట్లేదు లైట్ తీసుకుంటున్నారు అసలు గల్లా జయదేవ్ చెప్పేది వినే పరిస్థితి కూడా లోకేష్ గారికి లేదు అనేది అదే టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకవేళ లోకేష్ గారి నుంచి లేదంటే పార్టీ తరఫున గల్లా జయదేవి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సమాధానం చెప్పట్లేదు అనేది దీనివల్ల ఏమర్థం అవుతుందంటే గ్యాప్ పెరుగుతుంది గల్లా జయదేవికి తెలుగుదేశం పార్టీకి అనేదే ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ అయితే ఇక్కడ మొన్న మధ్య లోకేష్ కరకట్టక వచ్చిన సమయంలో కూడా అక్కడ గల్లా ఉన్నప్పుడు ఆయన ఏదో చెప్పబోతే అసలు వినే ప్రయత్నం కూడా చేయలేదు లోకేష్ పక్కకు వెళ్ళిపోయారు అనేది కొంతమంది అక్కడ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మీడియాలో చిన్నగా లీక్ అయింది సోషల్ మీడియాలో అంతేకాకుండా రాజకీయంగా ఇప్పుడు కొన్ని సమస్యలు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి ఆ సమస్యలు కూడా చెప్తున్నారు కానీ లోకేష్ అసలు ఆ చెప్పే ప్రయత్నాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆయన విన్ చెప్పిందే వినాలి తప్ప మీరు చెప్పేది నేను వినను అనే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు అనేది అంతేకాకుండా ఒక వర్గం ద్వారా గల్లా జయదేవ్పై సోషల్ మీడియాలో లోకేష్ విమర్శలు చేయిస్తున్నారు రాజధానికి ఎంపీగా ఉన్న గల్లా సహకారం అంటే అందడం లేదు ఒక ఒక ఎంపీగా ఉన్నా సరే రాజధాని గల్లా సహకారం అందట్లేదు అనేది రాజధాని రైతుల పేరిట ఒక సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు లోకేషన్ ఎందుకంటే గతంలో కూడా వలం నేను వంశీ గారు ఆయన రాజ బయటకు వచ్చేసినప్పుడు పార్టీ నుంచి ఇదే ఆరోపణ చేశారు లోకేష్ కొన్ని వెబ్సైట్స్లో కొన్ని సోషల్ మీడియాలో కావాలని తప్పుడు ప్రచారం చేయించారు నా మీద అని ఇప్పుడు అదే దూరంలో గల్లా జయదేవి మీద చేయిస్తున్నారు అనేది అందుకే ఈ ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గల్లా చేయవ కాస్తంత పార్టీకి దూరంగా ఉంటున్నారని అర్థమవుతుంది అతి త్వరలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు పరిస్థితి ముదిరితే ఒకవేళ సామరస్యంగా సమస్య పరిష్కారం అయితే ఓకే అవ్వకపోతే గనక పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా వెనకాడరు అనేది గల్లా వర్గం నుంచి వినిపిస్తున్న సమాచారం మొత్తానికి టీడీపీలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందులో కాస్తంత అగ్రెసివ్గా ఉండే ఎంపీ కాస్తంత సబ్జెక్ట్తో మాట్లాడితే మాట్లాడే ఎంపీ గల్లా జయదేవ్ గారు అని చెప్పాలి సో అటువంటి ఆ వ్యక్తిని కూడా పక్కన పెడుతున్నారు అంటే మరి ఆయన పార్టీలో ఉంటారా కొనసాగుతారా బయటకు వస్తారా ఇది ఎంతవరకు వాస్తవం అనేది కాలమే నిర్ణయించాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి